हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु डोस एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल। చాలా మంది వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే యూస్ చూస్తున్నారని తెలిసింది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఎకనామిక్స్ క్లాసెస్, కామర్స్ క్లాసెస్, సివిక్స్ క్లాసెస్, క్వశ్చన్ పేపర్స్, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను డిగ్రీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. సో మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటో మనం చూద్దాం. చాలా మంది వ్యూయర్స్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఒకవేళ అక్క ఈ ఇయర్ ఫెయిల్ అయిపోతే ఎలా, మళ్ళా కరోనా ఉంటుంది వస్తే మళ్ళా మేము ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఇవన్నీ డౌట్స్ అనేవి అడిగారు. సో ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ గనక ఫెయిల్ అయిపోయినా ఎగ్జామ్ లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళా నెక్స్ట్ ఏప్రిల్లో, మేలో, మార్చిలో, ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ అనేవి, మళ్ళా సప్లిమెంటరీస్ అనేవి కండక్ట్ చేస్తారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామ్ రాస్తే మినిమం మార్క్స్ తోటి కంపల్సరీ పాస్ చేస్తారా అని. అది అలా కాదు. మీరు ఎగ్జామ్ లో ఎలా స్కోర్ చేస్తున్నారో మార్క్స్, అవే మార్క్స్ అనేవి మీకు ఇస్తారు. మీకు మినిమం 35 మార్క్స్ ఇవన్నీ మినిమం పాస్ చేసే మార్క్స్ అయితే మీకు ఇవ్వరు. ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వచ్చి ఫెయిల్ అయినా మీరు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది సప్లిమెంటరీ. ఇంకా ఈ ఎగ్జామ్స్ ఒకవేళ మీకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వరకు, ఒకవేళ కరోనా ఇంక్రీజ్ అయినా, కేసెస్ ఎక్కువైనా, ఈ మార్క్స్ అనేవి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మీరు ఎగ్జామ్స్ అనేవి ఫెయిల్ అని భయపడకండి, కాన్సన్ట్రేట్ చేసి చదువుకోండి. నేను ఆల్రెడీ మా క్లాసెస్, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్, అకౌంట్స్ అన్ని క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి, అన్ని చూడండి. ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేను ప్రాబ్లమ్స్ అయినా సరే ఏమైనా క్లియర్ చేస్తాను. సో వీటన్నిటి కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా నేను మన క్లాసెస్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు డైరెక్ట్ గా దాన్ని క్లిక్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.